మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా తెనాలలో చోటు చేసుకుంది. కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఒక్కసారిగా పారిశుద్ధ్య కార్మికుడు కుప్పకూలి మృతి చెందాడు. 13 రోజుల క్రితం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న కార్మికుడు దుర్గా ప్రసాద్ అనారోగ్యం కారణంగా 2 రోజులుగా వీధులకు దూరంగా ఉంటున్నాడు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుడు కుప్పకూలడంతో మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దుర్గా ప్రసాద్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దుర్గా ప్రసాద్ మృతికి కోవిడ్ వ్యాక్సిన్ వికటించడమా లేక మరేదైనా కారణమా అన్న అనుమానాన్ని పారిశుద్ధ్య కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. ¡Gracias!